పేదలను కరిగించినాం, ప్రాణం పెట్టి పనిచేసినాం. కాబట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది. అధ్యక్ష, ఐటీ రంగంలో నిన్న వారు చెప్పినారు అధ్యక్ష, వారి అవగాహన, వారి పరిజ్ఞానం ఎంతుందో దాన్ని బట్టి చెప్పచ్చు. నేను ఏం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో, ఐటీ ఐఆర్ వచ్చి ఉంటే ఏదో జరిగి ఉండేది. అసలు ఐటీ ఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష? అసలు అది ఏందో తెలియదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పినారు అధ్యక్ష? అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో 2013లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష? అందులో ఐటీఐఆర్ అనేది కనుక వస్తే 2035వ సంవత్సరం కల్లా, 2035 అంటే ఇంకా 11 ఏళ్ళ తర్వాత, 12 ఏళ్ళ తర్వాత మనం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు 2013లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం 2,09,000 కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం 2035 కల్లా అని చెప్పారు ఐటీఐఆర్ ప్రపోజల్లో. కానీ అధ్యక్ష, మా ప్రభుత్వ పనితీరు వల్ల, మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పనితీరు వల్ల 2022-23వ సంవత్సరానికే 2,41,000 కోట్లకు ఐటీ ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష. ఐటీఐఆర్ లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలడ్డం పెట్టినా అధ్యక్ష, ఆ 2035 టార్గెట్ను ఐటీఐఆర్ ఇయ్యకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానిది, మా నాయకుడు కేసీఆర్ది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అవుతుంది. అభ్యుదయం అంటే అర్థం తెలియని వాళ్ళు ఇవాళ అవాస్తవాలు చెప్తుంటే మేము చూస్తా కూర్చోవాలన్న సార్, నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అధ్యక్ష, వారు చెప్పారు నిన్న మేము 2 గ్యారంటీలు అందులో చెప్పినారు, ఏది గవర్నర్ గారి ప్రసంగంలో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు అధ్యక్ష. ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన 2 గ్యారంటీలు ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు, 6లో 2 అమలు అయిపోయినాయి అన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష మహాలక్ష్మి? మహాలక్ష్మిలు ఏం చెప్పినరు? ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4,000 రూపాయలు నెలవారీ పెన్షను, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు, 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసినాం. అధ్యక్ష ఏం చేసింది అధ్యక్ష? మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే 3వ వంతు, ఆ 3వ వంతు కూడా మొత్తం చేయలే, సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు అధ్యక్ష. ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరఫున, ఓటు వేయని వారి తరఫున కూడా అధ్యక్ష, ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం, 1.5 కోటి ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, 1.5 కోటి మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డిసెంబర్ 7 స్టార్ట్ అయింది, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1.5 కోటి మంది మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారా అయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి, 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష, ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే వి వెల్కమ్ ఇట్, ఇవ్వాలనే కోరుతున్నాం.